విద్యార్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతే పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి, మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గేన ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం అఖిల భువజన్మ స్థేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. శ్రీవారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా. వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహానని చెప్పి స్వామివారికి కలశ పూజను కూడా నిర్వర్తిస్తూ ఉపచార విధిలో భాగంగా షోడశోపచారాలతో కూడా స్వామివారికి ఈ కళ్యాణ విధిని ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసస్వామికి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. దీని ద్వారా సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా కలగటం అనేటువంటిది చెప్తూ ఉంటారు. స్వామివారిని ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం.
భగవాన్ విఘ్నస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు ఆయన లోక కళ్యాణార్థమే మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా గృహములో కానీ దేవాలయములో కానీ భగవంతుడైనటువంటి ఆ శ్రీనివాసస్వామిని భక్తులమైనటువంటి మనమంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం యేన సూత్రినం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్థిరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్ కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవదానగృహీతో భగవదానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవ నను మన్యతాం ప్రాణరాజమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమతఖిలాండకూటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీభూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహ వాచనాక్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసుప్త శుమానశేషు సరచరిత పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే గృణోమి దత్తాగం చిత్రకం సుధర్మ ఇదమాపశ్యమా శపదమా శాంతా శాంతరమా శుభ శపదమా పూతా పుదరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏదే శ్రంభరణే సహస్రం యజ్ఞయా పాశా పితరా పురుత్రా తేభ్యో నగేంద్రస్య విదౌత పిత్మర్విష్మే దేవా అమృజంత మృతస్తుత్యా అస్మిన్ కుంభే వంబరణమావాహయామి ప్రజేత సమావాహయామి భక్తాంబరధరమావాహయామి జ్ఞాతస్పరిమావాహయామి పార్శ్వేక్మావాహయామి ధారాయాం వాజమావాహయామి కంఠేపమావాహయామి కుక్షు వాగాశమావాహయామి పుష్పే ఫులమావాహయామి ఆవాహన దేవతాభ్యో నమః వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆదమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాగస్పతయే నమః వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం వేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయా ఆదు వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదు నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం శంకటిక్ర సమన్వితం జయాపదిం శృంగగేదం సుపుష్పర్ధవాహనం పూర్వాజాడోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుయస్మాత్ నామహే త్వా విష్ణే సదాత్మ హితోనశంభో వైరాజంతే ధోదన్యధత్తాం ప్రీష్యామ దేశోమపధానామనాదర్యామే సస్తాంతరితాం దధాతు పద్మాగానమండలే వంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతి దిగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాజనే నమః సూత్రవత్యై నమః జయాయై నమః సూత్రవతేజికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రసమాప్తిరా కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజితాం ప్రజితాం ప్రజాపతి శ్యాం యంతు ఘోరాణి శ్యాం యంతు పాపాని శ్యాం యంతు గీతయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంతు ఘోరాణి శ్యాం యంతు పాపాని శ్యాం యంతు గీతయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంతు ఘోరాణి శ్యాం యంతు పాపాని శ్యాం యంతు గీతయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవ అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధేవనం సమూఢమస్య మాగం సురే త్రీని పదాభిచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి విశ్వదగదో వృదాని పుష్పశే ఇంద్రస్య యుద్ధ్యః సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురాతరం తద్విప్రాసో విపణ్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదం ద్రవిణోదా త్రివిణసస్తురస్య త్రివిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా సతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దద్భక్కుర్మీదోమవ్యషం యదా మై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యం
ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవ విధిని కూడా ఉపచార విధులతో ఘనంగా ప్రారంభించారు. ఉపచారాలు అంటే స్వామికి భక్తితో మనం
ప్రియమైనటువంటి దైవంగా స్వామివారిని భావించి భక్తిభావంతో చేసేవన్నమాట. అంటే కలశారాధన కూడా నిర్వర్తించి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనం చెప్పి ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తినన్నమాట. ఆయన అర్చనకు ఈ కలశంలోనటువంటి నీళ్లే చాలవు. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఆ కలశములో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడు అది ఆ విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదుగో విశ్వక్సేనుల వారిని కూడా ఆరాధించారు. యస్య ద్విరద వక్త్ర ఆద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అదుగో సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాని సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణగా ఇస్తూ ఉన్నారు. చూడండి, స్వామివారికి దీని సమర్పణ ద్వారా సమస్తమైనటువంటి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఆహార పంటలతో ధనధాన్య సమృద్ధి అనేటువంటిది కలగాలి. అలా ఉన్నప్పుడే జీవకోటికి ఆహారము అనేటువంటిది అందించబడుతుంది. అందుకే స్వామివారికి ఈ ఉపచార విధి ద్వారా సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సకాలంలో వర్షాలు పడి ఆహార పంటలు సమృద్ధిగా పండి ఆహారం సమృద్ధిగా అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి భక్తితో మనం పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, చివరికి జలమైనా కూడా సమర్పిస్తే ప్రీతితో స్వీకరిస్తారు. ఎప్పుడూ కూడా నిష్కల్మషమైనటువంటి భక్తితో మనం పిలిస్తే స్వామివారు పలుకుతారు. ఎలాగైతే మనం ధ్యానమధనం చేత ఆ స్వామిని ప్రసన్నం చేసుకొని నిత్యం అర్చించేటటువంటి స్వామివారిని మనం ఆవాహన అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. అంటే సకలమైనటువంటి లోకాలన్నిటికీ కూడా దేవాదిదేవుడెవరు అనంటే మనం వెంకటేశ్వర స్వామి అనే చెప్తాం. ఎందుకంటే ఒకసారి రాక్షసులు పెట్టేటటువంటి బాధను ఓర్చుకోలేకపోయారట దేవతలు. వైకుంఠానికి వచ్చి తమను రాక్షసుల బారి నుండి కాపాడమని చెప్పి శ్రీమన్నారాయణుని ప్రార్థించారట. అప్పుడు మహావిష్ణువు చంద్ర అనేటువంటి వాణ్ణి పిలిచి రాక్షసుల యొక్క అంతు చూడమని చెప్పి చెప్తే స్వామి యొక్క ఆనందితో ఆ రాక్షసులను తరిమి కొట్టినటువంటి ఆ చంద్ర యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనకి శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః, శేషాయ నమః, ఆసనం సమర్పయామి, శేషాయ నమః, పాద్యం సమర్పయామి, అర్క్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నా మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్మణా స్వస్తి భూషా అసూరో దధాదున స్వస్తి త్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతీః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అత్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతీ స్వస్తి నయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధా మనోజరేమ సూర్యాచంద్రమథా వివా పునరుదధరాజానదా సింగా మేమహి స్వస్తయానంతరక్షమరిష్టనీమి మహద్భూతం ద్వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్య శోణావామి వారోహేమ తంభోముచామాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రజాదమానిశ్వరణం ప్రబధ్యే స్వస్తిహం బాధే శుభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేశారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మరి అర్చావతార రూపంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు తిరుమలలో. ఆ స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో దీక్షాకంకణ ధారణ జరిపి సమస్తమైనటువంటి జగత్తునంతా కూడా గోవిందనామాల్లో మనం కీర్తించినటువంటి విధంగా ఆర్తజన రక్షక అర్తత్రాణ ప్రాయణ అని చెప్పి స్వామివారిని అందరినీ రక్షించేటటువంటి జగత్తత్వం ఆయనది. అటువంటి శ్రీనివాస ప్రభువు మన అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు ఒకగాక.
శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా కూడా విశ్వక్సేనుడు వారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ స్వామివారికి సర్వమంగళ నాయకుడుగా విఘ్న నివారకుడుగా కూడా మనం ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో ధ్యానిస్తారో ఎలాంటి విఘ్నాలు ఆపదలు కష్టాలు కలగవు అని చెప్పి వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. మేఘశ్యాముడు సుమునముకుటధారి అయినటువంటి ఆ విశ్వక్సేనుడు వారికి సూత్రవతి జయ అనేటువంటి భార్యలు చెప్తారన్నమాట. ఎందుకంటే విశ్వక్సేనుడు సమస్త దేవతా గణానికి అధిపతిగా శ్రీమన్నారాయణునికి సేనాపతిగా కూడా మనం చెప్పుకున్నాం. విశ్వ అంటే ఈ సకల లోకాలను సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. అంటే వైఖానస ఆగమం ఏం చెప్తుంది అనంటే ప్రతి కార్యక్రమంలో కూడా విశ్వక్సేనుల వారిని ఆరాధించటము అని చెప్పి చెప్తూ ఉన్నది. ఎందుకంటే శైవాగమం గణపతిని పశుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భగురుపుగా ఆరాధించాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఈ రక్షాబంధన సూత్రం. అదిగో చూడండి, స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు అతి పవిత్రంగా. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే సూత్రవతీదేవి. ఆవిడ ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి భార్యగా చెప్తారు. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామివారి యొక్క కళ్యాణ విధిని మనం చూస్తూ ఉన్నాం. అదిగో మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు అతి పవిత్రంగా. లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మారమ మంగళదేవత. అమ్మవారికి చూడండి, సృష్టి స్థితి లయకారిణి స్వరూపిణి. ఆ అమ్మవారిని సకలములైనటువంటి నామాలతో కూడా కీర్తించి స్వామిని సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి తల్లి ఆవిడ. ధర్మార్థ కామాదులను కూడా జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులకు నిలవైనటువంటి తల్లి ఎవరు అనంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆనాడు పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. నమశ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అదిగో దీక్షాకంకణ ధారణ. మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారు వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఉంటుంది. ఆ అమ్మవారు సకలమైనటువంటి భూమిని జగత్తునంతా కూడా మోసేటటువంటి తల్లి, సహనమూర్తి. ఆ ఏదైనా కూడా మన ఇంట్లో ఇల్లాలను చూస్తే కూడా అందరూ అంటారు, భూదేవి అంత సహనం కావాలి అని చెప్పి అని. అంటే ఆ భూమాతకు ఎంత సహనం ఉన్నదో అందరినీ దుష్టుల్ని శిష్టుల్ని అందరినీ కూడా భరించేటటువంటి శక్తి ఆవిడకున్నది. అందుకే వరాహస్వామి కూడా భూదేవికి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వాళ్ళకి భూ సంపద ధన సంపద సమస్త ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి ఉపదేశం చేశారు. అదిగో మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ జరిపి అతి పవిత్రంగా అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి జగత్తులో ఉన్నటువంటి దేవాతి దేవతలంతా కూడా ఈ కళ్యాణ విధిని తిలకించేటటువంటి భాగ్యం కలగాలి. అంటే ఆ దేవతలంతా కూడా శేషాచలం ఇక్కడ నిర్వర్తించేటటువంటి కార్యక్రమాన్ని వీక్షించాలి. అందుకే అనంతమైనటువంటి దేవతలందరినీ కూడా ఇక్కడికి ఆవాహన యజ్ఞపూర్వకంగా ఆచరించబోతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం హోమపూర్వకంగా ఆరాధనలు చేస్తామో అక్కడ సకల దేవతలంతా కూడా ఉంటారు వస్తారు అని కూడా చెప్తూ శాస్త్రం చెప్తూ ఉన్నది. అందుకే అగ్ని ప్రతిష్టాపన పూర్వకమైనటువంటి ఈ కార్యక్రమంలో సకలమైనటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు.
ఎంత గొప్పగా ఈ ఉత్సవాలన్నింటినీ కూడా చూస్తే మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అని అంటే, విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి గంధర్వోసి విశ్వామి సర్విశ్వస్మానీశతో యజమానస్య పరిధిరిడయీడితః బ్రహ్మన్నప ప్రణీష్యామి యజమానవాచం యచ్ఛా ప్రణయం యజ్ఞం దేవతావర్ధయత్వం నాగస్య ప్రశ్నే యజమానోస్తు సప్తర్హి నాగం సుకృతాం యత్ర నాగస్త త్రేమం యజ్ఞం యజమానం చధేః ఓం ప్రణయ సోమాప ప్రణీష్యామి యజమానవాచం యచ్ఛా ప్రణయం యజ్ఞం దేవతావర్ధయత్వం నాగస్య ప్రశ్నే యజమానోస్తు సప్తర్హి నాగం సుకృతాం యత్ర నాగస్త త్రేమం యజ్ఞం యజమానం చధేః ఓం ప్రణయ కోమ ప్రణేత సమ ప్రణయత్వాపో దేవీ ప్రణయాన యజ్ఞకం సుఖం సాధయం పునః ఇదం మదంతే కృతపుష్టామదాగసహస్రభూషం యజమానేన్యం చదీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిసోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతావాహయామి రుద్రానావాహయామి అపాపోపాస్పృశ్య శ్రీమహావిష్ణమావాహయామి బృహత్రిమావాహయామి మిత్రమావాహయామి వృణమావాహయామి ఆదిత్యానవాహయామి స్నావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞనిధి విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆచ్యభాగే ప్రజాపతికేష్టనోమామి బ్రహ్మణేష్టనోమామి ఇంద్రాకృష్ణనోమామి అగ్నయేష్టనోమామి సోమాకృష్ణనోమామి అగ్నయేష్టనోమామి సోమాకృష్ణనోమామి అగ్నిశోమాభ్యాంష్టనోమామి ప్రజాపతికేష్టనోమామి బ్రహ్మణేష్టనోమామి ఇంద్రాకృష్ణనోమామి సభ్యోష్టనోమామి వృద్ధ్యోష్టనోమామి రుద్రేభ్యోష్టనిర్వమామి అపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణవేష్టనిర్వమామి బృహత్రయేష్టనిర్వమామి మిత్రాకృష్ణనిర్వమామి వరుణాకృష్ణనిర్వమామి ఆదిత్యేభ్యోష్టనిర్వమామి అశ్విభ్యాష్టనిర్వమామి పూష్ణేష్టనిర్వమామి కక్షాకృష్ణనిర్వమామి కక్షదేవతసోమాకృష్ణనిర్వమామి ఔపాసనయజ్ఞాకృష్ణనిర్వమామి యజ్ఞదేవత విష్మేభ్యో దేవేభ్యోష్టనిర్వమామి సర్వదేవేభ్యోష్టనిర్వమామి ఆద్యంద్రపీతశ్రయామి జలంద్రపీతశ్రయామి అగ్నేద్యోదర్శి సమిత శిస్వాహ అమృతమజమారుణమసి అంతరిదమృక్షోంతరిత అనాథయః ప్రత్యష్టమృక్ష ప్రత్యష్ట అనాథయః చిత్తపరిస్థాపనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ వాక్పతిస్థాపనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ దేవస్థానపదాపనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహ క్రసంపూర్ణావాసమిధం గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వా అభ్యర్థ్య అక్షత ఆద్య చురుభిః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జరాప్రవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః
జాతవేదసే నమః అదితేను మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవ షష్ఠీ శత సహస్రాన్నిగతమక్షయమర్పుతమానయ అజంత యద్మ ఆత్మ జాతవేదస్తే నేత్యస్వ వర్తస్వదే నవర్తగిదాస్మాన్ ప్రతియ పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధయ స్వాహ. వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ. నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ. అగ్నయే స్వాహ. సోమాయ స్వాహ. అగ్నిసోమాభ్యాగు స్వాహ. ప్రజాపతయే స్వాహ. బ్రహ్మణే స్వాహ. ఇంద్రాయ స్వాహ. వసుభ్య స్వాహ. మరుద్భ్య స్వాహ. రుద్రేభ్య స్వాహ. అపాపోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ. బృహస్పతయే స్వాహ. మిత్రాయ స్వాహ. వరుణాయ స్వాహ. ఆదిత్యేభ్య స్వాహ. అశ్విభ్యాగు స్వాహ. పూష్ణే స్వాహ. కక్షాయ స్వాహ. కక్షదేవత సోమాయ స్వాహ. ఔపాసన యజ్ఞాయ స్వాహ. యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ. సర్వదేవేభ్య స్వాహ. ద్రవ్యాభికార్యాం భూస్వాహ. ఓం భవ స్వాహ. భోగుంసమ స్వాహ. ఓంభూర్భవ స్వస్వాహ. అదితేన్వమగ్స్థాః అనుమదేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజగ్రమణి ఔపాసనాగ్నో ఆఘారాంతే స్వర మంత్ర అక్షర క్రియాదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషత్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవా అవంతనోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ భేస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానవధేమదం సమూహమస్య భాగం శ్రే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతగదో మృదాని పుష్పశే ఇంద్రస్వగిత్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్య ఇందిమే వచక్షణాదర్గ స్వాహ తద్విప్రాసోపి పుంజమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పరగ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ భోగం సమ స్వాహ ఓం భూర్భవ సమ స్వాహ అదితేన్వమగ్స్థాః అనుమదేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసామీః. దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే చూచిరొకరొకరు కన్నుల నిద్దుర తీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నగవులు నగుకుంటా నంటునలే
చేతితో బాగాలి అరే మొగరుదేరం కస్తూరి ఉండలి అరే విపరీతన ఇమాన్ త్వమింద్రమీధ్వస్సు పుత్రాగం శుభగాం కురు దశాస్యాం పుత్రానాధేహి పతిమేకాదశం కృధి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం శ్రౌత స్మార్తాదికం కర్మనిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖలసే నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదు వ్యక్తాఖ్య దత్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్ట దిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రభణామణిమండలమండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పనంద సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్దండి శుండాదండోత్తంభిరే అమరావదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధమత్యలకాపదే యశోపదే ఇత్యష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమ నిరుడితి వరవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పిత శిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాఖశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీలావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకసేరుదామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూ ఇహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృనాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాధి వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా తలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రాపజానే ఏకైకతరాపకర్షణ క్రమేణ సర్వరాశ్యమకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసదిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమన వాజపేయ పౌందరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్యదే పరేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీవిఖనోమణీంద్రమదానసారవిర్భక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిః రిక్తగుహ్యధర్మపురాణఇతిహాసకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణగుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగకౌమోదయీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే. ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగీర సబారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ
కిరీటహారకేయుమ్ర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోర్త్రాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల మేధాధ్యాయినీ భార్గవత్స్కమణ ఆప్నవాన్ ఔర్వమేధల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోసంగల్పదనయాం ఉత్తరఫలగుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్మణ సకల మేధాధ్యాయినీ కాశ్యప ఆవత్సారణీ ధృవత్రికారుహేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యపదీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతే సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేదభ్యం బ్రహ్మలోక జగేర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేదశేద్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అతి పవిత్రమైనటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే నిర్వర్తించారు. స్వామివారికి ఈ కన్యాదాన గోత్ర ప్రవరల ద్వారా స్వామివారి యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ప్రవరానని చెప్పి అంటే ఆ వంశంలో ఉన్నటువంటి సంతతి కూటస్థి కూటస్థులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఆ ఋషి పరంపరను స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క పరంపరను కూడా ఇప్పుడే విన్నాం శ్రావ్యంగా. అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్తమైనటువంటి విశ్వ కళ్యాణము అనేటువంటిది స్వామివారికి జరగబోతూ ఉన్నది కాబట్టి ఆ లోక కళ్యాణమైనటువంటి ఆ స్వామివారి సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలుగ్గాక. ఏదైతే ఆనాడు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు అభిజిల్లగ్రంలో స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిగితే సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా వెంకటాచలం ఇచ్చేశారట. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆ పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా జరిగాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. నారదులు వారు కూడా ఏం చేశారట, నారదుడు శ్రీనివాస స్వామితో అన్నాడట, స్వామి ఆర్తజనరక్షక పరంధామ త్రేతాయుగములో వేదవతికిచ్చినటువంటి మాట నేడు చెల్లించటానికి సమయం ఆసన్నమైంది. నీ కళ్యాణ వేడుకను చూచేటటువంటి భాగ్యం కలిగించినందుకు ధన్యునైని అని చెప్పి చెప్పాడట. వెంటనే స్వామి అన్నాడట, చింతాక్రాంతుడై కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు నారదా. లక్ష్మీ లేనందువలన చిల్లిగవ్వ కూడా ప్రస్తుతం లేనివాణ్ణై తిని ఈ పరిస్థితిలో నేనేం చేయాలో తోచటం లేదు అని చెప్పి చెప్తే అప్పుడు నారద మహర్షి, స్వామి ఎందుకు చింతిస్తావు, నీవు కావలసినటువంటి ద్రవ్యాన్ని అంతా కూడా కుబేరుని వద్ద అప్పు తీసుకోమని చెప్పి సలహా ఇచ్చాడట. వెంటనే శ్రీనివాసస్వామి ఆలోచించి గరుత్మంతుడిని రప్పించి కుబేరునికు వర్తమానం పంపాడు. మరి గరుత్మంతుడు క్షణకాలంలో కుబేరుని శ్రీనివాసుని చెంతకు చేర్చాడట. నారదుడు కుబేరునితో అన్నాడట, కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాసస్వామికి వివాహం అత్యంత వైభవంగా జరగబోతుంది అని చెప్పి నీకు తెలుసు, నీవు కొంత ధన సహాయాన్ని చెయ్యాలి అని చెప్పి చెప్తే వెంటనే కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామ నిష్కమాల్ని ఇచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మ ఈశ్వరుడు అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. శ్రీనివాసుడు కుబేరును చూచి, ఓ భక్త కుబేరా, నీవు ఇచ్చినటువంటి ఈ ధనాన్ని కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం కూడా చెల్లించగలవాడు అని చెప్పి అంటే నారదుడు కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారట. మరి ఈరోజు కళ్యాణానికి కావలసినటువంటి ధనమంతా కూడా సమకూరుంది. సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు. సోదరా, కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమన్నాడట. వెంటనే విశ్వకర్మను రప్పించి సభామంటపాలు మందిర ప్రాంగణాలు అన్నీ కూడా నిర్మించారు.
మరి వెంటనే ఆకాశరాజు నారాయణపురమంతా కూడా చలువు పందిళ్లు వేయించాడు, పచ్చని తోరణాలు కట్టించాడు, నాలుగు దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడు. మన ఇంట్లో ఒక వివాహం జరిగితే ఎంత వైభవంగా వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా అయితే చేస్తామో, ఆనాడు కూడా విశ్వకళ్యాణం స్వామివారిది కాబట్టి దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామి జరిగేటటువంటి ఆ వివాహానికి కూడా సకలమైనటువంటి దేవతా పరివారమంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ శేషాచలం నారాయణపురమంతా కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగులతో అలంకరించారట. అనేక విధములైనటువంటి వాద్యాలు కూడా ఏర్పాటు కావించారు. ముత్తైదువులను రప్పించి పద్మావతీదేవికి నలుగు పెట్టించారట. పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. శ్రీనివాసస్వామికి ఎదుర్కోలు గావించాలి. మంగళ వాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసస్వామిని సంధించి గజవాహనంపై కూడా కూర్చొండబెట్టి ఊరేగించారట. మరి ఎంతగా దేవతాగణం చూడండి. సరస్వతీదేవి, బ్రహ్మ, శివపార్వతులు, దేవతలు, ఋష్యాదులు అందరికీ కూడా తగినటువంటి మందిరాలు ఏర్పాటు చేశారు. మరి షడ్రసోపేతమైనటువంటి పంచభక్ష పరిమాణాలు కూడా అగ్నిదేవుడికి అప్పగించారు ఈ కార్యక్రమం. ఎందుకంటే అగ్నిదేవుడు కూడా స్వాహాదేవితో కలిసి సకలమైనటువంటి పదార్థాలన్నీ కూడా వివాహానికి ఎవరైతే అతిథులు విచ్చేస్తారో వాడికి షడ్రసోపేతమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయాలి. మరి ఆ కార్యమంతా కూడా అగ్నిదేవుడు స్వాహాదేవి కూడా నిర్వర్తించారు. సకలమైనటువంటి భోజన పదార్థాలు కూడా ఎవరికి ముందుగా వడ్డించాలి అని చెప్పి అంటే శ్రీనివాసస్వామే సెలవిచ్చారట. మీరు అహోబిల స్వామికి ముందుగా నృసింహస్వామికి ఆరగింపు చేసి ఆ తదుపరి పంచపక్ష ప్రమాణాలన్నీ కూడా అతిథులకు వడ్డించండి అని చెప్పి కూడా స్వామి నివేదిస్తే చందన తాంబూల ఫల తోయింబులతో కూడా అందరినీ సత్కరించారు. మరి ఎంతగా చూడండి, ఆకాశరాజు కూడా బంధుమిత్ర పరివారమంతా కూడా ముహూర్తానికి కావలసినటువంటి మంగళ ద్రవ్యాలు, సారెచీరలు, పండ్లు, నారికేళాలు, అక్షతలు, తాంబూలాదులు అన్నీ కూడా పళ్ళెములో సమర్పించటంలో నిమగ్నమై ఉన్నారట. మరి అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందండి. ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంటే వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవులకి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే మరి జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. మరి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, మిగతా దేవతలంతా కూడా పుష్పాక్షతలు విదజల్లారు. మరి సరస్వతి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. చూడండి, గంధర్వులు కూడా గగన మార్గంలో ఉన్నారు, పుష్పవర్షం కూడా కురిపించారు ఆనాడు. అదిగో అతి పవిత్రములైనటువంటి శ్రీనివాసస్వామికి హస్తానికి తాకించినటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవారులకి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏతే నోత్సవే ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. చూచి చూచి మీ పెళ్ళికి
సమేత శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్యంజగ్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం కరిష్యే. అదితేన మన్యస్వా అనమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసువా. ఓం అగ్నిదేత ప్రథమో దేవతా నాగంసో అస్య ప్రజాముచ్యత ముచ్య భాషాత్ తదేకం రాజావరణో నమన్యతాం యథే యుక్త స్త్రీ పౌత్రమ కన్నరో ధాత్ స్వాహా. ఇమం మే వ్రణశ్రుతి హిమమత్యా చ మృణయా తామవస్య రాజగే స్వాహా. తత్వాజామి బ్రహ్మణ మందమాన సదాజా స్థేకితమానో హవిర్భిః అహేణమానో వర్ణే హోద్రశకం సమాన ఆజ ప్రమోషీ స్వాహా. తన్నో అగ్నే వ్రణస్య విద్వాన్ దేవస్య హేడో వజాసతిష్ఠా యజుష్టో వన్నిధమ శోషణానో విశ్వాన్ ద్వేజాకం సిప్రమమత్య స్వస్వాహా. సత్తన్నో అగ్నే మమాభవతి నిదిష్ట అస్యావషదోవ్యష్టౌ అవయక్ష్మణ వరణ మృడానో వేహమృడేకమృతహవో నయేంధి స్వాహా. తమగ్నే అజాస్యయాసన మనసాహిన అజాసన హవ్యమోహి తేజానో దేహి భేషడగ్ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ. అదితేన్మగ్స్థాః అనమదేన్మగ్స్థాః సరస్వతేన్మగ్స్థాః దేవసవిత ప్రాసావీః. అశ్వదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయపరే పురుషోత్తమస్య శ్రీమఖిలాండకూటి బ్రహ్మాండరాజకస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజగ్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే. అదితేన మన్యస్వా అనుమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభికార్యా. ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుమబ్రూతేగ్నౌ లాజానా పపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధుంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్వాయుషో దోషధీనాకుం రసేనోత్పజన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అను విశ్వాభుతత్వజా వజంధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుమబ్రూతేగ్నౌ లాజానా పపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధుంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానా పపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధుంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువః శుభ స్వాహ. అదితేన్మగ్స్థాః అనమదేన్మగ్స్థాః సరస్వతేన్మగ్స్థాః దేవసవిత ప్రాసావీః. అస్య దేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయపరేపురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజగ్రమణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్టం హోమం హోష్యే. అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానధనే పదం సమూఢమస్య భాగం శ్రే స్వాహ. త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి విశ్వదగదో వృధాని విశ్వసే ఇంద్రశ్వగిత్య సఖా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివే వదక్షుణాదనగ్ స్వాహ. తద్విప్రాసోపి పుణ్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం వదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ. అదితేన్మగ్స్థాః అనుమదేన్మగ్స్థాః సరస్వతేన్మగ్స్థాః దేవసవిత ప్రాసావీః. అస్య దేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయపరేపురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజగ్రమణి ఔపాసనాగ్నౌ కర్మధాత్మున్యార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే. అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా. ఓం యతస్య కర్మణోత్తరీర్యం యత్వాన్యోనిమిహాకరం అగ్నిశస్విష్టకృతిత్వాన్ సర్వకృష్టకం సుహృతం కరోతు స్వాహా. అగ్నయే సృష్టికృతే దూరహుతాహుతేనాం కామానాగమ సమర్థయిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నారాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమ విశ్వై స్వాహ.
కర్ణయే స్పృష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూరగ్నిస్తాతమిత్రిషణ స్వాహ పునరగ్నిచక్షుర్దాత్రేంద్రో బృహత్మని పునర్మే అశ్వరాజమక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషటనిష్టేభ్య స్వాహ భేషదృష్టై స్వాహ స్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ వేమేభ్య స్వాహ తనూభ్య స్వాహ హృద్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏధోస్యేధి శ్రీమహి స్వాహ సమిదశ తేజోషి తేజో మయధేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే వాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే వాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహ సప్తదే అగ్నే సమిత సప్త దిక్మా సప్తశక సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యదంతి సప్తయో నీరాపణ స్వాఘృతే న స్వాహ వ్రతధాన విద్వాన నష్టభృతేన పూర్ణమాహుదింజో మిమనధా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భక్తం వేదర్భక్తం జోర్భక్తం పృథివీ భక్తం ఓషధమస్పతి గంధర్వాప్సరస్యమ భక్తం అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం ద్యోర్జీర్ణం పృథివీ జీర్ణం ఓషధమస్పతి గంధర్వాప్సరస్యమ జీర్ణం సమందాంబరహర విడాఘ్రణేన సమాదిత్యేనసమర్భి సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతు యత్స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో భ్రవేదృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యందాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్యైవ తృప్యందాం మే దక్షిణ పితరపితామహా ప్రపితామహా సాక్షయ్యమస్తృప్యందాం మదిదేన్మగస్థాః అనుమదేన్మగస్థాః సరస్వదేన్మగస్థాః దేవసవిదప్రాసావీః ఆవాహన దేవతాభ్యో నమః యదాశ్రమం యదాస్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ సదసృజన్ మే భూయాత్ స్వాహ అక్షితమసి మమే క్షేష్టాః వరిశిష్టాకక్మనేష్టోక్రంవచో అపాపధీన్ త్వేషంవచో అపాపధీ స్వాహ ఊర్ధం యజ్ఞం నిజమాజీక్వర్తమత్రమేధా పుష్పం పృథివ్యా దివో మా విష్ణవతమా పృథివ్యా స్వాహ పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమదో విష్ణో సదనమసి దక్షిణదో విష్ణో సదనమసి ఉత్తరదో విష్ణో సదనమసి ప్రాచ్యాం విష్ణో సదనమసి సర్వానన్యాన్ ప్రసమూక్యా గ్రంథీన్ విస్తృత్య అర్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహ ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యగం సర్వయజ్ఞ కృతం భవేత్ అగ్నిమార్తయో భూతిః ఆదిత్య సోమో నమః ప్రజాజనం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సితాయ సితం చ వర్చసేత్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేత ధారణా మహేరణాయ తక్షసే యోమ శివతమోరసస్తస్య భారిక దేహనః పశతి నమ మాతర తస్మా అరంగమామమో యస్య క్షయా యజన్వధ ఆపో జనయధా జనః యత్తేగ్నే తేజస్తే నాహం తేజస్వీ భూయా సంయత్తేగ్నే వర్చస్తే నాహం వర్చస్వీ భూయా సంయత్తేగ్నే హరస్తే నాహకం హరస్మి భూయాసమయ మేధామయ ప్రజామయ యజ్ఞస్తేజో దధాతమయ మేధామయ ప్రజాం మయేంద్రయేంద్రయం దధాతమయ మేధామయ ప్రజామయ సూర్యో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రాజకృందమయాదేవ పరిపూర్ణం తస్తునే ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాత్మకాని వేదాని శేషావశేషాణాం కృష్ణాన స్మరణం పరం కాయేన వాజా మనసీంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇత్యస్య సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాదృఘ్యాదమనియం సమర్పయామి పునఃపాదృఘ్యాదమణీయం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహార నివేదయామి ఆజ్యోపహార నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథాసుకం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అర్చకవరేణ్యులు హోమగుండం దగ్గర ప్రధాన హోమాన్ని, లాజహోమాన్ని, పూర్ణాహుతిని, రక్షాతిలక ధారణ కైంకర్యాన్ని కూడా పూర్తి చేశారు. అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంపృక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. తమిళనాడులో శ్రీవిల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడు అనేటువంటి భక్తుడు ఉండేవాడట. ఆ విల్లుపుత్తూరులోనే వటపత్రసాయిగా మర్యాకు మీద శ్రీకృష్ణుడు తేలియాడుతూ లోకాన్ని కూడా రక్షించాడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఆలయ ప్రధాన దైవం ఎవరు అనంటే ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం కూడా ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడట. అంటే విష్ణుచిత్తునికి అసలు పేరేంటి అంటే భట్టనాథుడు అని చెప్పి చెప్తారు. ఆయన చిత్తం ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకి ఆ బిరుదుతో పిలిచేవారు అని కూడా చెప్పేవారు. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ మాలను, వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణగా ఉంచి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అసలు కోదయ్య అంటే పుష్పమాల అనేటువంటి పేరన్నమాట. ఆ పేరు కాస్త గోదాదేవి గోదా అనేటువంటి పేరుతో కూడా పిలువబడింది అని చెప్పి చెప్తారు. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అంటే అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. మరి గోదాదేవి సరసరా నడిచి స్వామివారి విగ్రహం వైపు దూసుకువెళ్ళిందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే ఒక వెలుగుకు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతి వలె ప్రకాశించి అదృశ్యమైందట అన్నాడు. అదుగో స్వామివారికి ధరించబడినటువంటి ఇదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధారణగా చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల శ్రీరంగనాథస్వామి యొక్క కంఠంలో వ్రేలాడుతున్నది. అంటే భక్తాగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామి ఎందు ఐక్యమైందనమాట. కలియుగ వింతలలో సశరీరంగా అండాలు తల్లి శ్రీరంగనాథుని యొక్క ఆ స్వామిలో లీనమై జ్యోతిగా లయించింది. మేఘ గంభీరధ్వనితో విగ్రహము నుండి స్వామివారి మాట వినపడిందట. ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తులను ఏకకాలమును అనుగ్రహించి కళ్యాణమూర్తినే నా హృదయంలో శాశ్వత స్థానమును నిలిపాను అని చెప్పి స్వామివారే చెప్పారట. భక్తురాలికి ఎంత గొప్ప స్థానాన్ని కల్పించారో చూడండి. అన్యచింతను లేఖను నన్నెమది ఆశ్రయించడి వారలు సర్వభార తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. ఆ
కండి